ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతి ఏటా మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరపడుతున్న ఉత్సవం ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వారిచ్యం ప్రారంభించబడింది నాటకం సర్వ జననీయం సర్వకాలీనం ప్రాముఖ్యతైన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి ఒక దేశం ప్రేరణ ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాలలో విడివిడిగా ఎదిగింది దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలైంది కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి సంస్కృతిని బట్టి నాటకం రూపం మారుతుందేమో గానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒకటే ఉంటుంది ఇక అందువల్లే నాటకం బహుళాధరణ పొందిన రంగస్థల ప్రక్రియగా వెలసిల్లుతుంది ప్రస్తుతం ఉన్న నాటకం కాలక్రమేణ రూపం మార్చుకుంటూ విశ్వజరణీయమైంది దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది పంతొమ్మిది అరవై ఒకటిలో వియన్నాలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నిర్వహించిన పంతొమ్మిదవ ప్రపంచ కాంగ్రెస్లో ఆనాటి అధ్యక్షుడు అర్వి కివియా ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు సభ్యులందరూ ప్రతిపాదన అంగీకరించారు ఆ తర్వాత ఏడాది పారిస్లో జరిగిన రంగస్థల సమాఖ్యల పూర్తి స్థాయిలో మొదలైంది రంగస్థల దినోత్సవ ప్రపంచవ్యాప్తమంతా విస్తరించే ఐక్య సమితి యూనెస్కోలోచి ప్రాధాన్యత పొందింది వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు ప్రదర్శనలు ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు నాటక ప్రియులు వచ్చి సమీక్షించుకుంటారు ప్రతి సంవత్సరం నాటక రంగంలో నిష్ణాతులైన సమన్వయగా ఎంచుకొని ప్రముఖుల మాటగా వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు పంతొమ్మిది వందల అరవై రెండులో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే అంటే ఫ్రాన్స్ అందించాడు ప్రపంచ వ్యాప్తంగా అనేక రూపాల నాటకాన్ని ప్రోత్సహించడం ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించటం విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించి వారి ద్వారా నాటక రంగాన్ని అభివృద్ధి చేయటం పంతొమ్మిది వందల ఎనభై నార్వే జీఎన్ చెముళ్లు అలెగ్జాండర్ ఎల్ కీ ఉత్తర సముద్రంలో కూలిపోయిందని రెండు వేల పన్నెండు మంది సిబ్బందిలో నూట ఇరవై మూడు మంది మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పోలాండ్లోని సాలిడారిటీ ఉద్యమం హెచ్చరిక సమ్మెను నిర్వహించింది దీనిలో కనీసం పన్నెండు మిలియన్ల పోల్స్ నాలుగు గంటల పాటు తమ ఉద్యోగాలను వదిలేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యని రసేల్ స్ట్రీట్ పోలీస్ హెచ్ వెలుపల కారుబాంబు పేలింది ఒక పోలీసు అధికారి మరణించారు ఇంకా ఇరవై ఒకటి మంది గాయపడ్డారు విల్హల్ కాండ్రాన్ రాన్జెన్ జర్మన్ దేశ భౌతిక శాస్త్రవేత్త ప్రపంచంలో వైద్యరంగంలో రోగ నిర్ధారణకు అంటే రేడియోగ్రఫీ రోగ నిర్మూలనకు అంటే రేడియోథెరపీ కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త ఈయన కనుగొన్న ఎక్స్ కిరణాలు వైద్య రంగములలోనే కాకుండా భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ ఎనిమిదిన విద్యుత్ అయస్కాంత తరంగాల వివిధ తరంగ దైర్ఘ్యాలు అవధులలో గల ఎక్స్ కిరణాలు కనుగొన్నారు ఈ పరిశోధన వల్ల పంతొమ్మిది వందల ఒకటిలో భౌతిక శాస్త్రాల మొదటిసారి నోబెల్ బహుమతి పొందారు రాంజాన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు మార్చి ఇరవై ఏడున జర్మనీలోని లెన్నెస్లో జన్మించారు కొనదల రామ్ చరణ్ తేజ ప్యాన్ ఇండియన్ నటుడు చిరంజీవి కుమారుడు ఇతను భారత్ సినిమా నటుడే కాక రామ్ చరణ్ హైదరాబాదు పోలో రైడింగ్ క్లబ్ ఓనరు టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒకడు రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు పాట పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై మూడున ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కర్ అవార్డు గెలుచుకుంది రామ్ చరణ్ తేజ మార్చ్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదున చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించారు చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు వేల ఏడులో విడుదలైన చిరుత అంటే సినిమా చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు ఈ చిత్రం విజయవంతం తనకు ఆ సంవత్సరాలకు ఉత్తమ నూతన నటుడుగా ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందించింది ఐషా చౌదరి ఒక భారతీయ రచయిత్రి మరియు ప్రేరణాత్మక వక్త ఆమె మరణానికి ఒక రోజు ముందు ప్రచురించబడిన మై లిటిల్ ఎఫి ఫనీస్ అనే పుస్తకానికి రచయిత్రి రెండు వేల పంతొమ్మిది హిందీ చిత్రం ది స్కై ఈ స్పిక్ ఆమె జీవిత ఆధారంగా రూపొందించబడింది ఐషా చౌదరి మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వేల తొంభై ఆరున న్యూఢిల్లీ ఢిల్లీలో జన్మించారు చౌదరి పదిహేను ఏళ్ళ వయసు నుండి ఆమె మరణించే వరకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు ఆమె ఇన్క్ ఫెలోగా పేరు పొందింది మరియు రెండు వేల పదకొండు మరియు రెండు వేల పదమూడు ఇన్క్ కాన్ఫరెన్స్లలో ప్రసంగించింది చౌదరి రెండు వేల పదమూడులో టెడ్ ఎక్స్ పూణెలో స్పీకర్గా కూడా ఉన్నారు ఆమె మరణానికి ఒక రోజు ముందు ప్రచురించబడిన ఒక పుస్తకాన్ని రాసింది కంచి సింగ్ ఒక భారతీయ టెలివిజన్ నటి ఆమె స్పార్సర్స్ యొక్క ఏ రిష్యా కా కిహ్లాతా హేలో గాయత్రి దేవర పాత్రను మరియు ఔర్ పియార్ హో గయాలో అవని కండేల్వాల్గా ప్రసిద్ధి చెందింది కంచీ సింగ్ మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరున ఇండోర్ మధ్యప్రదేశ్లో జన్మించారు సింగ్ తన తొమ్మిది సంవత్సరాల వయసు రెండు వేల మూడులో అనే టెలివిజన్ ధారావాహి కోసం చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న పాత్రలు నటించడం ద్వారా టెలివిజన్లోకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది అయినప్పటికీ ఆమె తన తదుపరి చదువులపై దృష్టి పెట్టడానికి నటనకు విరామం తీసుకుంది ఎనిమిది సంవత్సరాల తర్వాత సింగ్ పదిహేడు సంవత్సరాల వయసులో కలర్స్ టీవీ యొక్క ససూరల్ సిమర్కాతో రెండు వేల పదకొండులో తిరిగి వచ్చింది ఇందులో ఆమె పురుష ప్రధాన కుటుంబ సభ్యుడైన చెర్రి భరద్వాజ్ గా నటించింది శివానంద్ అతని రంగస్థల పేరు బోద్రా ద్వారా సుప్రచితుడు ఒక భారతీయ హిప్ హప్ కళాకారుడు గీత రచయిత రారర్ మరియు సంగీత నిర్మాత కాంచీపురంలో జన్మించిన తమిళనాడు చెందిన కళాకారుడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ర్యాంప్ చేయడం ప్రారంభించాడు మరియు వార్కట్ లో ఆన్లైన్ ర్యాప్ యుద్ధాల్లో పాల్గొన్నాడు స్వతంత్ర కళాకారుడుగా బ్రోదా వి బ్రోదావి పంచ్ అనే మృక్స్ స్టెప్ను విడుదల చేసింది ఇది పరిమిత విడుదలను కలిగి ఉంది మరియు ఇది దక్షిణ భారతదేశంలోని హిప్ హాప్ సోదర భావం మరియు స్వతంత్ర సంగీత సర్క్యూట్ నుండి అతనిని కొంత దృష్టిని ఆకర్షించింది విఘ్నేష్ శివానంద్ మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది తొంభైన కాంచీపూర్ తమిళనాడులో జన్మించారు అఖిల్ కుమార్ అనేక అంతర్జాతీయ జాతీయ బాక్సింగ్ అవార్డులను గెలుచుకున్న భారతీయ బాక్సర్ అతను ఓపెన్ గార్డ్ బాక్సింగ్ శైలిని అభ్యసించారు రెండు వేల ఐదులో అంతర్జాతీయ బాక్సింగ్లో అతను సాధించిన విజయాలకు భారత ప్రభుత్వ అతనికి అర్జున అవార్డును ఇచ్చింది మార్చి రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అఖిల్ కుమార్తో పాటు మేరీ కోమ్ను బాక్సింగ్ కోసం జాతీయ పరిశీలకుడిగా నియమించింది అఖిల్ కుమార్ మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై అయోధ్య ఉత్తరప్రదేశ్లో జన్మించారు దక్ష అజిత్ సింగ్ ఒక భారతీయ నటుడు మరియు పాటల రచయిత క్యాట్ పేరుతో నెట్ఫ్లిక్స్ సిరీస్లో లాడీగా అతని తాజా పని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడింది ఇంతకుముందు సింగ్ హిందీ టెలివిజన్ షోలో మరియు పంజాబీ చిత్రాల్లో పనిచేశారు అతను రెండు వేల పదకొండు నాటకం మర్యాద లేకిన్ కప్ తక్లో అతని పాత్రకు ఎక్కువగా గుర్తింపు పొందాడు దక్షు అజిత్ సింగ్ మార్చ్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై కురుక్షేత్ర హర్యానాలో జన్మించారు